మీడియాకు మషాడాల విరుగులు గురిపిస్తారో చెరవేసుకోవాలనుకుంటే ఆయన చక్కగా విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యాన్ని గురించి పన్నీరు తల్లి తెలియబెట్టారు. రోజు పోతే అంటే విశ్వనాథ సత్యనారాయణ కూడా రామాయణం వచ్చాడనే చెప్పాడు. సరే ఏదైనా కూడా మీ ప్రజెన్స్ ఇవ్వటం అనేటువంటిది ఈ సభకి ఈ సమావేశానికి ఒక గౌరవాన్ని కల్పించింది. వారిని మాట్లాడవలసింది కోరు. సమావేశానికి అతిథితో వెళ్తున్న సోదరులు దర్శనసార్, దర్శనసారికి నాకు ఉన్న అనుబంధాల గురించి తెలియజేశారు. అయితే దర్శనసార్ 1977లో లోకనాయక్ జయప్రకాష్ నారాయణ గురించి ఒక పుస్తకం ప్రచురించారు. ప్రచురించి దానికి ముందు మాట రాయమని నన్ను అడిగాడు. సరే ముందు మాట రాయడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు రాస్తారు. ముందు మాట్లాడి పెద్దని చెప్పినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు నారాయణ సార్ రాస్తారు. నేను రాయటం ఏంటని చెప్పి సందేహించిన కాదు కాదు నువ్వే రాయాలి. ఈ నేపథ్యంలో 1977 మే 7 జయప్రకాష్ నారాయణ ఈ ఊరు వచ్చారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ ఈ ఊరు వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ పాదాల దగ్గర కూర్చున్న భాగ్యం నాకు లక్ష్మీప్రసాద్కి వెంకయ్య నాయుడికి హరిపతికి సత్యనారాయణ రెడ్డికి కలిగిందని మీకు మనవి చేస్తున్నాం. మేము ఐదుగురం ఒకరి తర్వాత ఒకరు పార్లమెంట్కి వెళ్ళాం, రాజ్యసభకి వెళ్ళాం అందరం కూడా. హరిబాబు ఆ ఫోటో చూసి చాలా కాలం బాధపడుతూ ఉన్నాడు. మీరంతా వెళ్ళిపోయారు ఆ పార్లమెంట్కి, మేము అక్కడ వెళ్ళలేదని చెప్పి. కానీ సాహసంగానైనా ఇప్పుడు మా హరిబాబు కూడా వెళ్ళాం ఆ మాదిరిగా. తర్వాత రాజ మా నాడికి చాలా చమత్కారం ఉంది లక్ష్మీప్రసాద్ దగ్గర. 2003లో సుందరయ్య గారి మీద పుస్తకం రాశారు. సుందరయ్య గారి మీద పుస్తకం రాసి దాన్ని ఏం చేశాడు, సుందరయ్య గారి మీద రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను అడిగాడు. నా ఆవిష్కరించమని కదా దానికి అంకితం నాకు ఇచ్చాడు. అంకితం నాకు ఇచ్చి దాన్ని ఆవిష్కరించింది ఎవరంటే, దాన్ని రిలీజ్ చేసింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆవిడ పాదయాత్రలో ఉన్నారు. మధ్యలో హైదరాబాద్ వచ్చి దాన్ని ఆవిష్కరించారు. దాని మీద ఒక చమత్కారం శివలింగ రాధాకృష్ణ గారు చలవేశ గారు దాంట్లో ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు దాంట్లో, చలవేశ గారు హైకోర్టు జడ్జిగా ఉన్నారు. శివలింగ రాధాకృష్ణ గారు దాని మీద ఒక జోక్ చేశాడు, ఎంత చమత్కారం ఉందండి లక్ష్మీప్రసాద్ గారు మీ దగ్గర, మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి కమ్యూనిస్ట్ యోధుల పుస్తకం, శివాజీ గారు లాంటి మరి రంగాగారి శిష్యుడికి అంకితం ఇవ్వడం, ఒక ఫ్యాక్స్ రాజశేఖర రెడ్డితో రిలీజ్ చేస్తున్నది ఎంత చమత్కారం అండి మీదని చెప్పి ఒక జోక్ చేశాడు. ఆ మాదిరిగా మనాడి దగ్గర చాలా చమత్కారం ఉంది, చాలా గురువు గురువు అని ఉంటాడు. అయితే విశ్వనాథ దక్షిణానికి గురించి చాలపడే అంగశాస్త్రి గారు మాట చెప్పారు. అటు నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదు, ఇంతమంది శిష్యులు ఉన్నారు అని చెప్పే భాగ్యం మా విశ్వనాథ సత్యనారాయణ గారికి కలిగిందని చెప్పి పట్టిని చెప్పారు. అదే మాదిరిగా రంగాగారికి కూడా, రంగాగారికి అనేక మంది శిష్యులు ఉన్నారు, ఆయన ఏ పదవి పొందలేదు. అయినప్పటికీ కూడా అనేక మంది మంత్రులు చేశారు, అనేక మంది మంత్రుల దగ్గర దిగిపోయారు. దిగిపోయినాక వాళ్ళ పేరు ఎవరికి గుర్తుండదు, కానీ దిగిపోయిన మంత్రుల పేర్లు రంగాగారి పేరు అప్పటికీ ఇప్పటికీ సజీవంగా ఉండడానికి కారణం రంగాగారి శిష్యులు వారు చెప్పి. అదే మాదిరిగా మాకు ఒక లక్ష్మీప్రసాద్, నీతికి నిజాయితీకి మాతో మాతో పాటు నడిచిన మా పుష్పరాజు, లేకపోతే మా శోభనాదేశ్వరావు, లేకపోతే మా నరేంద్ర, వీళ్ళందరూ కూడా మేమంతా కూడా శివాజీ దేవుడు నడిచేవాళ్ళు, మేమంతా కూడా శిష్యులు చెబుతారు. మరి అంతకన్నా నాకు భావ్యం కావాలని చెప్పి నాకు అభిప్రాయం చెప్తాను. మేమంతా కూడా వచ్చింది స్వార్థం అనే భావన లేకుండా, మరి ఏ రకమైన అర్జునకు తెక్కకుండా సంపాదన, ఏది సంపాదన వ్యాపారం చేయాలని కానీ, వ్యవసాయం చేయాలని కానీ, లేకపోతే వృత్తి చేయాలని కానీ, వ్యవహారం చేయాలనేది కూడా లేకుండా, ఏ రకమైన సంపాదన లేకుండా, న్యాయంగా కానీ అన్యాయంగా కానీ, ఏ ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా నిరంతరం ఒక రంగగారిని, లేదా ఒక మసానీని, లేదా ఒక రాజాజీని, ఒక లోకనాయక జయప్రకాష్ని, లేకపోతే ఒక చరణ్ సింగ్ని, లేకపోతే ఒక మరి ఎన్టీ రామారావు గారిని, ఒక మన్మోహన్ సింగ్ని వాడు ఆదర్శంగా తీసుకుని మేము వచ్చాం ఇవాళకి పొందుతున్నాం. అది మరి దీంట్లో ఏంటంటే ముందు మాట్లాడిన పెద్దలో కొన్ని సంగతులు మనం చేశాం. ఏమిటి మనం చేశారు, లక్ష్మీప్రసాద్ చెప్పాడు పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం వేచి చూడండి, వేచి చూడండి, ఒక నెల రోజులు క్వశ్చన్ వేయండి అని చెప్పి. నేను పార్లమెంట్లో ఓటు తీసుకున్న మొదటి రోజు ఓటు తీసుకోవడం క్వశ్చన్ అవర్లో సగం సేపు అయిపోతుంది, 40 నిమిషాలు అయిపోతుంది క్వశ్చన్ అవర్ నడుస్తాం.
నడుస్తూ ఉంటే సప్లిమెంటరీ చేయడానికి పిలుస్తున్నారు. ఏదో తెలిసి తెలకుండా అట్లా చెయ్యొచ్చని చెయ్యొత్తే శంకర్దయాళ్ శరణ్ గారు మరి ఆ పేరు ఏ సీట్లో ఎవరు మొదటి రోజు కూర్చోడు ఎట్లా ఉందో కానీ మరి ఆయన దగ్గర సీట్లో ఏ సీట్లో ఎవరు ఉంటాడు ఏంటని చెప్పి ఒక పటం ఉంటుంది. ఆ పటం చూసి శివాజీ నేను ఎలా చేస్తానని లేపాడు. లేకపోతే ఆ మొదటి ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాల్లో నేను సప్లిమెంటరీకి వచ్చినేసి తర్వాత సెషన్స్లో 3 సెషన్స్లో వరుసగా నేను వేసిన ప్రశ్నలు నెంబర్ 1గా తెలిసి దాన్ని రికార్డ్ చేసిన పరిస్థితి కూడా దాని మీద పిఎస్ఆర్ కృష్ణ వ్యాసం రాశాడు. ఏమని రాశాడంటే వ్యాసం సో రాజ్యసభలో ప్రశ్నలతో హోరెత్తించిన శివాజీ అని చెప్పి తర్వాత మధు దండవతే మాట చెప్పారు. మధు దండవతే ఆయన మా ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగా ఒక పర్యాయం నేను లేచి మాట్లాడాలని చెప్పి చేయించాను. ఆయన వెంటనే అన్నాడు శివాజీని అలవ చేయమాకండి అప్పుడు పాకిస్తాన్ మన ఇండియా పక్కనే చిన్న క్లాస్ జరుగుతుంది. శివాజీని అలవ చేశారంటే శివాజీ ఊరుకోడు పాకిస్తాన్ ఉన్న రైతులు కూడా రుణాలు తీయమంటే మనం పంపాలని చెప్పాడు. ఇంకొక పర్యాయం పివి నరసింహరావు గారు సాధారణంగా ఒక రోజు లోక్సభకి ఒక రోజు రాజ్యసభకి ప్రధానమంత్రిగా క్వశ్చనాలు వచ్చాడు రోజు వచ్చేవారు కదా అది కాచారు సరే పొగహారం చెట్టు దొరుకుతుంది. చెట్టు దొరుకుతాం అంటే సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ నిలబడి సమాధానం చెప్పే పరిస్థితి రాలేదు. 100 కోట్ల రూపాయలు ఇచ్చాం రష్యాకి టెక్నికల్ క్రెడిట్కి అది ఇది మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు ఇచ్చిన 100 కోట్లు మాకు ఉపయోగపడలేదు ప్రధానమంత్రి గారు ఇచ్చింది అని చెప్పి నేను అన్నా. వెంటనే ఏమనుకున్నాడో ఆయన వేసి ఈ పెద్ద మనిషి వాళ్ళ మాట్లాడుతున్నాడు ఈ ఆల్మోస్ట్ గెరౌండ్ మీ అట్ మై హౌస్ ఇన్ ఎక్స్టెండెడ్ 100 కోట్స్ పంపి ఇయర్ ఆఫ్టర్ ఐ టేక్ ఇట్ ఎస్ ఎక్యూ అండ్ ఐ డు నాట్ రిలీజ్ ఎనీ మనీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇయర్ ఆఫ్టర్ అని చెప్పాడు. దాని మీద రిటైర్ అయ్యే రోజున రిటైర్ అయిన వాళ్ళ గురించి ఒక మంచి మాట అందరూ చెబుతూ ఉంటారు. జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రిటైర్ అయ్యే రోజున అవర్ ప్రైమ్ మినిస్టర్ నోన్ ఫర్ టైట్ ఫిస్టెడ్నెస్ బట్ ఇప్పుడు మీ లిబరల్ ఆత్మారెడ్డి టొబాకో గ్రోయర్స్ ఆర్ కన్సర్న్ థ్యాంక్ యూ డాక్టర్ శివాజీ ఐ డోంట్ నో హూ ఫిల్స్ దట్ గ్యాప్ ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ది హౌస్ అని చెప్పి తర్వాత డెప్యూటీ మీద మాకు స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ అటాచ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ దానికి ఐటీఐ గుజరాల్ గారు అడ్జస్ ఐటీఐ గుజరాల్ గారు చాలా బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉండే శివాజీ కొంచెం నువ్వు ఎన్ని చూస్తా ఉన్నాయా ఈ మీటింగ్ కండక్ట్ చేసి దాన్ని నోట్స్ తయారు చేసి రిపోర్ట్ తయారు చేసి పార్లమెంట్కి ఇవ్వాలన్నాడు. సరే మాకు పెద్ద పని ఉండేది కాదు కనుక మొత్తానికి ఆ మీటింగ్లు అన్ని కండక్ట్ చేసి మొత్తం దేశంలో ఉన్న రైతు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ టీఏడీఏలు ఇచ్చి సరంజీవిషన్ కానీ తికాయతని కానీ నారాయణ స్వామి కానీ మొత్తం అందరినీ పిలిచాను. పిలిచి వాళ్ళ ఎవిడెన్స్ అంతా కూడా నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి రిపోర్ట్ తయారు చేస్తే కేఆర్ నారాయణ దగ్గర తీసుకెళ్ళి మన చేయబట్టు తీసుకెళ్ళి చైర్మన్ సార్ బట్ ఫర్ డాక్టర్ శివాజీ ఐ వుడ్ హావ్ నాట్ కంప్లీటెడ్ దిస్ జాబ్ ఈ కండక్టెడ్ ది మీటింగ్స్ ప్రిపేర్ ది రిపోర్ట్ అండ్ సబ్మిటెడ్ టు ది పార్లమెంట్ తయారు చేశాడని చెప్పి నన్ను అభినందించాడు. ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. తర్వాత ఈవిడే రిటర్న్ అయిపోతున్నాం రిటర్న్ అయిపోతే మరి ఏంటి మళ్ళీ ఎంటకు వస్తామంటే బలం లేదండి తెలుగుదేశానికి బాగానేమో 2 సీట్లు వస్తాయి అన్నారు. 2 సీట్లు ఇంక ఎవడున్నాడా నేను పంపకుండా ఏం చేస్తారా అన్నాడు. కానీ తర్వాత పరిస్థితులు నీకు తెలిసినా మనం అంతా కూడా చూసి ఇది ఇలాగుంటే రిటైర్ అయిన తర్వాత పొగాకు పోరాటం మా లక్షణాలకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా నాకు పొగాకు వ్యాపారస్తులు చాలా అన్యాయంగా దూసేస్తున్నారు మా రైతులు తక్కువ మాసులు పిండేస్తున్నారు వీళ్ళ సంగతి ఏదో చూడాలని చెప్పి దానికి ఏమిటి చేయాలో ఏంటని చెప్పి ఒక సంవత్సరం పాటు మనం పంట పండించకుండా ఉండి బతికే ఉందని చెప్పి నేను ఆర్గనైజ్ చేసి 9 జిల్లాల్లో 40,000 మంది రైతాంగా ఆర్గనైజ్ చేసి ఒక్క పొగాకు కాడ కూడా పండకుండా చేస్తే ఆ దెబ్బతోటి బడా పొగాకు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి గుంటూరులో చూశాను. అప్పటి వరకు ఆ పొగాకులు వచ్చి మాధవ్ రెడ్డి పార్లమెంట్ సభ్యులైన వాళ్ళు మత్తులైన వాళ్ళు లేకపోతే ఇంకా పైకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళంతా అడ్రస్ కాకుండా పోయి ఇప్పుడు ఒక నవభారత్ కానీ లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కానీ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ ఒక ఎగ్రిప్ గారు కానీ లేకపోతే మనుమ గారు కానీ లేకపోతే దామోదర్ రాజేరి గారు కానీ ముత్తరాంగ సభ్య గారు కానీ ఈ బడా బడా వ్యాపార కంపెనీ లేవు లేవు ఇప్పుడు సోమరాజేశ్వరు అని చెప్పారు. సోమరాజేశ్వరు గారు మీరు కూడా మరి కలిసి వస్తే మనం రైస్ మిల్లర్స్ అక్కడ కూడా పుట్టుకున్నాం ఈ దెబ్బతోటి రైస్ మిల్లర్స్ కూడా వీటి వ్యాపారంలో ఉన్న రాజకీయాలు కూడా లేకుండా పోతారంటే మరి ఎందుకని కానీ కుదరలేదు. దీని మీద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఒక విచారణ చేశారు. విచారణ చేసి అసలు మేము మా డేటాబేస్లో
కూలీ హాలిడే ఉంది, ట్యాక్స్ హాలిడే ఉంది, లేకపోతే కూడా కానీ ఈ క్రాప్ హాలిడే ఏంటి, డేటా ఫిక్స్ మాకు లేదు, దీన్ని ఎవరిస్తే మా ఫ్యూచర్ డెస్టినేషన్లో దాన్ని ప్రవేశపెడతామని చెప్పి. అలాగా ఇంగ్లీష్ భాషను కూడా మేము ఒక పదాన్ని ఇచ్చి దాన్ని ఇంగ్లీష్ భాషను కూడా దాన్ని బలోపేతం చేశామని చెప్పుకోవడం మీకు మనం చేస్తాం. మరి మాట్లాడిన కథలు అక్కడిక్కడ మాట్లాడతా ఇంకేమిటి చెప్పారంటే, నేను నాకు ఇవ్వడానికి కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి మా జడ్జి గారు, ఈ జడ్జి గారు తీరు చూస్తామంటే ఒకటి రెండు సంవత్సరాలు పెట్టి ఆవాడ కేశవానంద భారత కేసు, కేశవానంద భారత కేసులో ఏం జరిగింది, 7-6 వ్యాపర్తి మెజారిటీ తోటి అలాగే ఒక జడ్జిమెంట్ వస్తే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మార్చడానికి వీల్లేదని చెప్పి ఆవాడ జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ మళ్ళీ తిరగదోడాలని చెప్పి ఎమర్జెన్సీ దినాల్లో మరి ఫుల్లెస్ట్ బెంచ్ 13 మంది జడ్జీలను సమావేశపరిచి ఆ వాడలో తెలియాలనుకుంటారు చీఫ్ జస్టిస్ ఆయన. ఏంటి ఒక సమావేశపరిచి దాన్ని తిరగదోడాలి, మళ్ళీ కేశవానంద భారత కేసు రీఓపెన్ చేశామంటే అప్పుడు మేము జైల్లో ఉన్నాం, ఎమర్జెన్సీలో జైల్లో ఉంటే ఆ కేసు తిరగదోడితే పాలకీ వాళ్ళ ఒక్క తీసి వేసి ఆయన ఆర్బిజేషన్ ఒకటే ఏమైనా ఆర్బిజేషన్ అంటే పాలకీ వాళ్ళ అసలు వాట్ ఈస్ ది కేసు బిఫోర్ ది బెంచ్ అండ్ హూ ఇస్ ది పిటిషనర్ అండ్ హూ అప్లై టు రివైవ్ ది జడ్జిమెంట్, దాన్ని రివ్యూ చేయమని అడిగింది ఎవరు, దాని సంగతి ఏంటంటే కంగారు పడిపోయి ఆవాడ అంత ముందు మా జడ్జి అది 1973 జరిగింది జడ్జి భాగం విచారణ జరిగితే కేశవానంద భారత కేసుకి సిక్రీ 12 మంది జడ్జీలు సిక్రీ కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్రీ వాళ్ళు 24 ఏప్రిల్ 1973 మొదలుపెట్టి దాన్ని మార్చి 23 1973 దాన్ని 27-18 చేసి 31 అక్టోబర్ 1972 మొదలుపెట్టి 1973 మార్చి 23 వరకు విచారం చేసి 73 ఏప్రిల్ 24 జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ అటార్నీ జనరల్ 77 దేశాల్లో రాజ్యాంగం ఎలా ఉంటుంది దానికి పట్టి వేసి దానికి వేసి ఆ వాడను అటార్నీ జనరల్ సమర్పిస్తే ఆర్టికల్ 368 మీద 708 జడ్జిమెంట్ ఇచ్చింది. 708 జడ్జిమెంట్ ఇస్తే దాన్ని తిరగదోడాలంటే ఎమర్జెన్సీ రోజుల్లో సెన్సార్ ఉండేది, కానీ పాలకీ వాళ్ళ వకాలత వేసి దాని ముందు వాదిస్తే ఆ వకాలత వేసి వాదించిన దానికి ఆ జడ్జీలంతా కంగారు పడిపోయారు. కృష్ణయ్య గారు మిగతా వాళ్ళు కంగారు పడిపోయి ఈ రకంగా వాదిస్తున్నాడు, మనం ఏమవుతాం, మన ఫ్యూచర్ జనరేషన్స్లో యు ఆర్ నాట్ ట్రూ టు యువర్ సోల్ అని చెప్పి మన చరిత్రలో స్థిరస్థాయిగా చెడిపేరు తెచ్చుకుంటామని చెప్పి మేము ఈ బెంచ్లో కూర్చోమని చెప్తే ఆ 13 మంది జడ్జీల బెంచ్ కూడా 2 రోజు సాయంత్రానికి కల్లా దాన్ని రిజాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా మా జడ్జి గారు చెప్పేసి చెప్పాల్సిన పని లేదు, మరి ఈయన సంచలన న్యాయమూర్తి ఆయన 2 ఏళ్ళ బట్టి సంచలనం సుప్రీంకోర్టు అయితే ఒక మాట అన్నాను, చేప సచిన చేప అప్పుడు వాళ్ళకి బాగా కొట్టిపోదు, వైష్ణవ చేప ఎదురెత్తుంది వాళ్ళకి వెళ్ళకుండా. అందుకని చరిత్రలో కానీ లేకపోతే ఏ రంగంలో అయినా సరే వాళ్ళకి వెళ్ళేవాడికన్నా ఎదురెదిరిన వాడే చరిత్రలో నిలుస్తాం. అందుకని మా సంచలన న్యాయమూర్తి మన చలమేశ్వర గారు దగ్గరికి రావడం చాలా సంతోషం. తర్వాత మేము ఒక మసానీ దగ్గర లేకపోతే ఒక రంగగారి దగ్గర ఒక రాజాని దగ్గర నేర్చుకున్నాం. మసానీ రాజాని రంగా గారు కూడా రోజు ప్రతి నిమిషం లేచినాక కూర్చుని ఎవడన్నా వస్తే మాట్లాడేవారు లేకపోతే రాసుకుంటూ ఉండేవారు చదువుకుంటూ ఉండేవారు రెండో పని ఉండేది కదా. రంగా గారికి ఎప్పుడు కూడా మేము ఆయన్ని పంచి కొట్టుకోకుండా అడ్డుకట్ట మీద కానీ పిల్లి మీద కానీ పని మీద కానీ చూశారండి. బాత్రూమ్లోనే డ్రెస్ వేసుకుని బయటకు వచ్చేవాడు, బయటకు వచ్చి మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ రిపోర్ట్ కూడా ఆయనే రాసుకునేవాడు, రాసి ఎలా పెంచుకోవాలి మీరు ఏం చేస్తున్నారని బాగుపడేవాడు. అది తీసుకెళ్ళి మేము పత్రిక ఇచ్చాడు, అదే మాకు అలవాటు అయింది. అలాంటి మహానుభావుడు మసానీ అసలు ఎంత చాలామందికి పెద్దవాళ్ళు తెలుసుకొని వాళ్ళ రాఘవాచార్య గారికి వాళ్ళు తెలుసుకొని ఇవాళ తర్వాతకి మసానీ అని తెలు మసానీ రాఘవాచార్య గారు మసానీ ఈ వాళ్ళ ఫస్ట్ ఎవర్ ది పీపుల్ ఇండియన్స్లోకి వాళ్ళకి వీసా వచ్చి రష్యన్ రెవల్యూషన్ జరిగిన తర్వాత సోవియట్ రష్యా వెళ్ళాడు మొట్టమొదటి మసానీ వెళితే అక్కడ సేట్పేట స్వర్గంలో ఉంటాం. ఆ విశ్వవిద్యాలయంలో చూస్తే ఆ స్టాలిన్ మృతదేహాన్ని దాంట్లో పెట్టి విశ్వవిద్యాలయం పెట్టి పెట్టాడు.
అట్టి పెడితే అక్కడ జనాలతో కూడా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా శబ్దం చేయకుండా పిండ్రా సైలెన్స్ లో వెళ్ళి దేవర్ పేయింగ్ హోమేజ్ టు ది బొమ్మలో దేవర్ పేయింగ్ హోమేజ్ టు ది పిరియుడ్ ఎడ అనే బాగవంతని అంటాడు. అక్కడ ఈ జస్ట్ లైక్ స్లీపర్ నిద్రపోతూ ఉన్నట్టుగా ఉన్నాడు. లెస్ట్ ఏదైనా శబ్దం చేస్తే దే ఆర్ అఫ్రైడ్ దట్ ది స్లీపర్ మే వేక్ అప్ అండ్ కమ్ బ్యాక్ ఆ నిద్రపోయిన అతను లేచుకొని తిరగ కూడా వస్తాడేమో అని చెప్పి భయపడతా ఉన్నట్టుగా అడుగులు అడుగు వేసుకుంటా నడుస్తున్నారని చెప్పి అది పన్నుండేది. అంత బాగా రాసేవాడు మసాని. మసాని చిన్నప్పుడు పుస్తకం రాస్తే అవర్ ఇండియా అనే పుస్తకం రాస్తే 1 మిలియన్ కాపీస్ వర్క్ సోల్డ్ రోజు చేసి మరి 172 ప్రశ్న ప్రసాద్ నేను వెంకయ్యడు లేకపోతే సోమరాజ్ గారు అశోక్ ఇంటి రోజు మేమంతా చేయొచ్చు. జైలుకెళ్ళి 350 మంది తుపాకీ గుళ్ళకి గదవాడ న్యూ ఇండియా హోటల్ సెంటర్లో లేకపోతే అలంకార్ తాగే సెంటర్లో లేకపోతే ఏలూరు రోడ్ సెంటర్లో లేకపోతే చిన్న చిన్న ఊళ్ళలో కూడా పెరగపురంలో లేకపోతే పిడుగురాళ్ళలో 350 మంది తుపాకీ గుళ్ళకి చచ్చిపోయారు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి. ఇవాళ మేము కోరుకునే ఆంధ్ర రాష్ట్రం మాకు అనవసరం కలుగుతారని మాట్లాడుతున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం విడిపోకపోయినట్టయితే ప్రతి పల్లెటూరు కూడా ఒక డిజర్ట్ అయిపోయి ఎవ్రీ విలేజ్ ఎల్లుడే అదే ఓల్డేజ్ హోమ్ లాగా అయిపోయింది. అయిపోయి ఆ గ్రామం నుంచి మొత్తం హైదరాబాద్ పోయే పరిస్థితి. ఆ నేపథ్యంలో మరి ఈ మాదిరిగా అబద్ధాలన్నీ కూడా ప్రచారం అయ్యే పరిస్థితుల్లో విలువల ద్వారా దారిపోయే పరిస్థితి. ఇక 1980 వచ్చిందండి. 1980 వచ్చేవాడికి ఏం జరిగింది? టీవీ వచ్చింది. టీవీ వచ్చిన తర్వాత అసలు ఆల్ ప్రోగ్రామ్ దీంతో అసలు ఏ వాల్యూ సిస్టమ్ లేదు. ముందు మాట్లాడిన జడ్జి గారితో సహా చెప్తున్నారు టీవీ చూడటం మానేసేవాడు చెప్పి. ఒకరోజు ఏం జరిగిందంటే పివి నరసింహ రావు ప్రధానమంత్రిగా ఉండగా సాయంత్రం కూడా వచ్చారు. ఇది రాజ్యసభ ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు సాయంత్రం కూడా వచ్చారు వారు కదా అనుకుంటే మన లక్ష్మీప్రసాద్ వేసుకున్నట్టుగా పైన మంచి సిల్క్ కళ్ళ వేసుకున్నారు మరి సిల్క్ చొక్కా వేసుకున్నాడు రోజు వేసుకున్న చొక్కా వేసాక సిల్క్ చొక్కా వేసుకున్నాడు అట్లా ముస్తాబా వచ్చాడు కూర్చున్నారు సిల్క్ ఏమిటంటే కాసేపు పై నుంచి లైట్ జరిగింది. ఏంటంటే ఒక సినిమా స్టూడియో లాగా మారిపోయింది టీవీ స్టూడియో లాగా. ఇవాళ నుంచి రాజ్యసభ సమావేశాలు టెలికాస్ట్ చేస్తున్నాం డైరెక్ట్గా ఎందుకు చేస్తున్నారు సార్ ఎందుకు చేస్తున్నారు అంటే టీవీ సపోజ్ టు సబ్సర్వ్ 3 పర్పసెస్. 1 ఇస్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేటివ్ అంటే రాజ్యసభలో లోక్సభలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేసేటప్పుడు అది ప్రశ్నారు ట్రైన్ దొరకరా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసేటప్పుడు ఎడి పెడుతున్నారు లేకపోతే బడ్జెట్ తెప్పేటప్పుడు పెడుతున్నారు. ఇంకా అదనంగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఏముందని దీనివలన లేకపోతే ఇట్ షుడ్ బి ఎడ్యుకేటివ్. ఎడ్యుకేటివ్ అంటే చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పటికీ కూడా లోక్సభని రాజ్యసభని మన శాసనాలు నిర్మాణం చేసేటప్పుడు మన శాసనాలు తయారు చేసేటప్పుడు ఈ రకంగా చర్చలు సాగుతాయని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి పిల్లకాయలు తీసుకొచ్చి స్కూల్స్ నుంచి తీసుకొచ్చి కూర్చోబెడతారు. అటువంటి స్పూర్తి ఎడ్యుకేటివ్ వాల్యూ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటివ్ ఈ 2 వాల్యూస్ లేవు అక్కడ. అండ్ ది ఓన్లీ పర్పస్ లెఫ్ట్ విత్ ది టీవీ ప్రొవైడ్స్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ. ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏంటి? లోక్సభ జరుగుతూ ఉంటే మీరు కూర్చోండి మీరు కూర్చోండి టేక్ యువర్ సీట్ టేక్ యువర్ సీట్ అని చెప్పి అరవటం తర్వాత ముందుకెళ్ళాం వెళ్ళలోకి వెళ్ళడం మరి లేకపోతే అసెంబ్లీలో పుట్లు తిట్టుకోవడం లేకపోతే ఛాలెంజ్ పెట్టి అని చెప్పి అరుచుకోవడం అందువలన టీవీ అసెంబ్లీలు లేకపోతే పార్లమెంటు జరుగుతూ ఉంటే మరి రోజు వచ్చే సీరియల్స్ కన్నా రోజు వచ్చే సినిమాల కన్నా పాటల కన్నా బూతు మాటల కన్నా ముష్టి యుద్ధాల కన్నా కూడా అసెంబ్లీని లేకపోతేనే పార్లమెంట్ చూస్తేనే బాగుండదని చెప్పి టీవీకి చూసేవాళ్ళు కూడా వ్యూవర్స్ ఎక్కువయ్యారు. ఒక టీవీ లేకపోయినట్టయితే నేను ఎమ్మెల్సీ మా రాజకుమార్ అడిగా ఏమో మీ దగ్గర టీవీ కనపడలేదు కౌన్సిల్ అంటే మా దగ్గర లేదంటే చాలా సంతోషం అందుకని ఇంకా సంవత్సరాలు పశ్చిమ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోతే అసెంబ్లీ లాగానే అయిపోయేది అది కూడా అని ఇవాళ ఎలాగొచ్చిందంటే స్కూళ్ళలో పిల్లల్ని టీచర్స్ అంటున్నారు ఏమని అంటున్నారు ఏంటి ఇది ఏమన్నా అసెంబ్లీ అనుకున్నావా లేకపోతే పార్లమెంట్ అనుకున్నావా ఇది మాదిరిగా వస్తున్నారని చెప్పి ఆ మాదిరిగా టీవీ వచ్చినాక అన్ని విలువలు పోయిన పరిస్థితి వచ్చేసి ఇవాళ ఏ రకంగా తయారైంది మరి అన్ని విలువలు అన్ని వ్యవస్థలు కూడా పాడైపోయినప్పుడు సామాజిక స్కూల్స్ చచ్చిపోయినప్పుడు సివిల్ సొసైటీ పట్టించుకున్నప్పుడు మరి ఏమిటి చేయాలి ఏమిటి స్ఫూర్తినివ్వాలంటే రాత్రి జడ్జి గారి దగ్గర కూర్చుంటే అసలు రాజకీయాలు అంటే ఈ మాదిరిగానే ఉండాలి వ్యాపారం అంటే ఈ మాదిరిగానే ఉండాలి
రాజుగారు డబ్బులు ఉంటాయి, ఆ డబ్బుల కోసం నానగట్టి గెలవాలి. నువ్వు ఇసుకము బట్టము సారాము కాంక్రీట్ పంచి పోలవరాలు లేకపోతే పట్టి సెట్లు ఎదురు డబ్బు ఇవ్వాలి. మరి వ్యాపారం అంటే దొంగలకు లోపలి, వ్యాపారం అంటే లంచాలు ఇవ్వాలి, వ్యాపారం అంటే అన్ని చేయాలి. ఇది ఒక కొత్త మోడల్ కూడా తయారు చేసి దీన్ని భిన్నంగా ఉండడానికి వీలు లేదనే పరిస్థితి ఇవాళ మనకు కలగజేసి, ఈ కలగజేసిన పరిస్థితుల్లో ఈ విలువలు దిగజారిపోతున్నప్పుడు మనం ఏమన్నా చేయగలవా అని చెప్పి చేసిందంటూ దీనికి ఈ పేరు సూచించడంలో కానీ దీన్ని చక్కగా అందంగా ఒక గిఫ్ట్ ప్యాకెట్ లాగా తయారు చేసిన మన చంద్రశేఖర్ రెడ్డి గారిని వారు చాలా రుణపడి ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పుస్తకాలు చేద్దామని పడింది. ఎవరి పొగాహకం చేస్తే 340 పేజీలు ఆయన పొగాహకం చేస్తే ఇదంతా పొగా కంపడుతుందని చెప్పి భయపెట్టిపోయాడు. వ్యవసాయం చేసేది 400 పేజీలు అవుతుంది, లేకపోతే రూరల్ ఎకనామిక్స్ చేసేది 300 పేజీలు అవుతుంది. అంటే ఏం చేయాలో నాకు తోచకుండా ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా మరి దీని మీద లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాన్ని చాలా అందంగా తయారు చేసిన విజయ్ కుమార్ గారికి లేకపోతేనేమో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాస్త ఓపిక చేసి తర్వాత పుస్తకాలు కూడా చేయండి, చేస్తే పాటలు కట్టిద్దామని చెప్పి మనం చేస్తూ ఈ 4 పాటలు ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పొడవపూర్వం సమర్పిస్తూ జడ్జి గారికి మరి పెద్దలకి మన పెద్దాడు కాదు చిన్నాడే మన లక్ష్మీప్రసాద్కి లేకపోతే మన విజయ్ కుమార్ గారికి అట్టగే మన చంద్రశేఖర్ రెడ్డి గారికి మా తోబుట్టులు ఇద్దరు మా తమ్ముడు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళందరూ మా భార్య కానీ పిల్లలు కానీ వీళ్ళు కానీ ది ఆల్వేజ్ ట్రీటెడ్ మై ది బెస్ట్ ఇన్ ది ఫ్యామిలీ. నేను 77 బతికాను, ఈ 77 కూడా ఐ డిడ్ రెసిప్రోకేట్ అండ్ కంట్రిబ్యూట్ టు ది హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇంతకి ఇంతకు ఏమాత్రం కూడా రూపాయి కూడా కలపకుండా ఐ ఆల్వేజ్ ఇన్ టు బి ది బెస్ట్ ఇన్ ది ఫ్యామిలీ. దానికి వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.